రికార్డు తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో మూడో వీకెండ్ ను పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ మూడో వీకెండ్ లో అద్భుతమైన వసూలను సాధించినప్పటికీ ప్రతిరోజు బాహుబలి 2 కలెక్షన్లను రెండో వారం తర్వాత అందుకునే అవకాశం తక్కువగానే సొంతం చేసుకుంటుంది ఈ సినిమా. ఓవరాల్ గా ప్రతిరోజు అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాలలో ఒకటిగా నిలుస్తున్నప్పటికీ కొత్త రికార్డులను అయితే నమోదు చేయడం లేదు. కానీ బాక్సాఫీస్ దగ్గర 17వ రోజు అప్డేట్ అయిన కలెక్షన్లతో సినిమా బాహుబలి 2 నెలకొల్పిన కలెక్షన్ల కన్నా కూడా భారీ మార్జిన్ తో వసూలను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపే రేంజ్ లో 17వ రోజు కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ రికార్డును తిరగరాసింది. బాక్సాఫీస్ దగ్గర ఆర్ఆర్ఆర్ మూవీ 17వ రోజు మొత్తం మీద 4.71 కోట్ల రేంజ్ కలెక్షన్లను సొంతం చేసుకుని దుమ్ము దులిపేయగా రెండో ప్లేస్ లో బాహుబలి 2 సినిమా 4.19 కోట్ల షేర్ తో ఉంది. ఇక మూడో ప్లేస్ లో బాహుబలి సినిమా 2.85 కోట్ల రేంజ్ కలెక్షన్లతో ఉండగా నాలుగో ప్లేస్ లో రంగస్థలం సినిమా 2.36 కోట్ల షేర్ తో ఉంది. తర్వాత 5వ ప్లేస్ లో పుష్ప సినిమా 2.12 కోట్ల షేర్ తో, 6వ ప్లేస్ లో బుప్పెన సినిమా 1.28 కోట్ల షేర్ తో, 7వ ప్లేస్ లో అలవైకుంఠపురం లో సినిమా 1.26 కోట్ల షేర్ తో, 8వ ప్లేస్ లో క్రాక్ సినిమా 1.25 కోట్ల షేర్ తో, 9వ ప్లేస్ లో సోగాడే చిన్నినాయన సినిమా 1.21 కోట్ల షేర్ తో, 10వ ప్లేస్ లో సరేనోడు సినిమా 1.08 కోట్ల షేర్ ను అందుకొని ఓవరాల్ గా 17వ రోజు అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాల పరంగా టాప్ 10 ప్లేస్ లలో నిలిచాయి తెలుగు రాష్ట్రాలలో. బాక్సాఫీస్ దగ్గర ఆర్ఆర్ఆర్ మూవీ థర్డ్ వీకెండ్ ను ఓవరాల్ గా అద్భుతమైన వసూలతో పూర్తి చేసి దుమ్ము దులిపేసిందని చెప్పవచ్చు. ఇక 18వ రోజు నుండి మళ్లీ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను బాక్సాఫీస్ బరిలో సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.